హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే షేర్ చేస్తున్నారు, చాలామంది వాచ్ చేస్తున్నారు. ఇలాగ నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి ఇప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అతనే పొట్టు మామ. యూట్యూబ్లో అసలు అతను స్టెప్స్ చేస్తుంటే మా అంటే 50 ఏజ్ అతనికి. ఆ ఏజ్లో కూడా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. తిరుపతిలో మేము ఒక మూవీ షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ గెలిచాడు. నాకు అతను డ్యాన్స్ అయ్యి నచ్చి చిరంజీవి గారి సాంగ్స్కి ఎక్కువగా డ్యాన్స్ చేస్తుంటాడు. నాకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారి సాంగ్స్కి డ్యాన్స్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా నాకు అతని మీద అభిమానం ఎక్కువ పెరిగింది. అలాగే నేను ఒకసారి హైదరాబాద్ రమ్మని చెప్పాను, వచ్చారు. ఈరోజు నేను కొంతమంది వ్యక్తుల్ని పరిచయం చేయడం జరిగింది, కొంతమంది పెద్ద సెలబ్రిటీ సార్ని వాళ్ళందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఎవరు ఏంటనేది ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను, రండి. హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. పుట్టు మామ. అలాగే మీ పేరు ఏంటి? ప్రజ్వల్. ప్రజ్వల్. ప్రజ్వల్, పుట్టు మామ ఇద్దరు. తనే కొరియోగ్రఫీ చేస్తుంటాడు తన సాంగ్స్కి. కొరియోగ్రఫీ అంటే అంత ఎడిటింగ్ డైరెక్షన్, డిఓపి మొత్తం అన్నమాట. మొత్తం అన్నీ చేస్తూ ఉంటాడు. తను డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. మంచి ఆపర్చునిటీ రావాలి. మీరు మూవీస్లో ఇంతవరకు ఏదైనా మూవీస్లో చేశారనా? ఇంకా మూవీ ఒక చిన్న మూవీ చేశాడు. మనం తిరుపతిలో మూవీ జరుగుతుంది, లక్ష్మీ ప్రసన్న మేడం మూవీలో. అక్కడికి వచ్చినాడు. అక్కడ మేడం గారు కూడా కలిశాడు, మేడంని, లక్ష్మీ ప్రసన్న మేడంని. అక్కడ నాకు పరిచయం అయ్యడం వల్ల నేను హైదరాబాద్కి రమ్మని చెప్పా. వచ్చి అంటే మీకు ఏదైనా పని ఉంటేనే రండి, దీనికోసం ప్రత్యేకించి అయితే రావద్దని చెప్పాను. సరే, వాళ్ళ పని మీద వచ్చారు. ఆ పనిలో పని నాకు కూడా ఫోన్ చేశారు కాబట్టి అన్ని పనులు ఒకేసారి అయిపోయాయి. ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. అసలు ఎవరు కలిశారు ఈరోజు అది చెప్పండి. నాగబాబు సార్ని, చెమక చంద్ర సార్ని, అప్పారావు సార్ గారిని. అన్న, ఇప్పుడు మేము ఒక 2-3 మాట్లాడుతాను. ఎందుకంటే మీకు యూట్యూబ్లో ఇంత పేరు వచ్చింది కదా, పేరు వచ్చింది, మంచిగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మూవీస్ కోసం ట్రై చేస్తున్నారు. మూవీస్లో కూడా ఆపర్చునిటీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను, అందులో నో డౌట్. అయితే ఇప్పుడు నీకు అలా సాంగ్స్ ఎలా చేయాలనిపించింది? అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే చిన్నప్పటి నుంచి గట్టిగా మాట్లాడు, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చిరంజీవి సార్ గారు అంటే చాలా అభిమానం అన్నమాట. మన అభిమానం పొట్టి మామకి. సో అందులో భాగంగా నేను ఒక సినిమాల కోసం ట్రై చేస్తున్నాను అనమాట. సో అందులో భాగంగా సినిమాల కోసం ట్రై చేస్తూ అంటే పొట్టి మామ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. కొన్ని స్టేజ్ వర్క్స్, స్టేజ్ నాటకాలు వేసేవాడు అనమాట. సో అందులో భాగంగా డ్యాన్స్ ఇంకా చాలా బాగా చేసేవాడు. మన ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ గారు సాంగ్స్, అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు సాంగ్ ఉన్నారు కదా, ఆయన సాంగ్స్ బాగా చేసేవాడు అనమాట. తర్వాత చిరంజీవి సార్ సాంగ్స్ చూసి ఆయన నడుగుజాల్లో ఎలా స్టెప్స్ వేస్తాడో అలాగే ఇదైపోయేది అనమాట. సో అట్లా పరిచయం అయ్యి సాంగ్స్ ఇంకా యాక్టింగ్ మీద ఇంకా ప్యాషన్ అనమాట అంకుల్కి. ఒక కమెడియన్ అంటే ఎలా ఉంటాలో అలాగే దింపేస్తాడు అనమాట. అలాగే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాడు అనమాట చాలా బాగా. అందులో భాగంగా నాకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మన పొట్టి మామ ఒక డ్యాన్స్ చేయాలని, మంచిగా ఇది చేయాలని మా పక్కూరు అనమాట, మాది అంకుల్ వాళ్ళకి 2 కిలోమీటర్. మాది మేర్లపాక అన్న, దగ్గర కాళహస్తి నుంచి తిరుపతిలో, శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి మధ్యలో వస్తుంది. ఓకే, అంటే కాళహస్తి నుంచి తిరుపతికి వచ్చే రూట్ లో మధ్యలో వస్తుంది. అంకుల్ది మా పక్కూరు మనసముద్రం, మన తిరుపతి ఎంపీ ఉన్నారు కదా వాళ్ళ ఊరు అనమాట. సో అట్లా పరిచయం ఒక స్టార్టింగ్ ఒక స్కిట్లు చేసేవాళ్ళం, కామెడీ స్కిట్లు చేసి ఏదో చేసేవాళ్ళం అనమాట. తర్వాత కవర్ సాంగ్స్ చిన్నగా స్టార్ట్ చేద్దామని, అంకుల్కి డ్యాన్స్ ప్యాషన్ కూడా ఉంది కదా అనుకుని డ్యాన్సులు చేసి మొదలు పెట్టడము, ఇక్కడ దాకా రావడం ఇంకా హ్యాపీగా ఉంది. ఆ సాంగ్స్ అన్ని అందరూ ఆదరించి ఈరోజు కోట్లలో లక్షల్లో చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా మంచి పేరు రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలని, మీకు సినిమాల్లో కూడా మంచి ఆపర్చునిటీ రావాలని. అడగండి, మీరు చెప్పండి, మీరు మీ పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి అదే, చిరంజీవి సార్ని గట్టిగా చిరంజీవి సార్ని కలవాలని ఆశ ఉంది. కానీ ఆయన పాటలు అంటే ఆయన వేసినంత మనం వేయలేము, కానీ కొంచెం అరుణకరలా, కొంచెం రమారమి, అందువల్ల ఆయన అట్లా నిలబడినా కూడా ఆయన స్టైలే వచ్చేస్తుంది. ఆయన డ్యాన్సులు ఆ విధంగా వేసుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాము, మంచి పేరు తెచ్చుకున్నాము. కానీ ఒక్కసారి మా సార్ని దూరం నుంచే చూసి తృప్తి చెందాలని నా కోరిక. చిరంజీవి సార్ని, చిరంజీవి సార్ని. ఓకే, వెరీ గుడ్. అలాగే నాకు కామెడీ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ చేయాలని ఉంది. అందుకోసం అవకాశాల కోసం ఈ ప్రయత్నం చేయండి, మంచి ఆపర్చునిటీ. చిరంజీవి సార్ని కూడా కలిసే అవకాశం కూడా దక్కాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఓకేనా? రైట్, బాయ్.
థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అన్న అండ్ షేరింగ్ విత్ యూ, మీతో షేర్ చేసుకున్నందుకు, మీతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి లైక్లు ఇవ్వండి, షేర్ చేయండి, గంట సుమారు థాంగ్ అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు నేను మీకోసం చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను, చూసి ఛానల్ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ పుట్టు మామా. థ్యాంక్ యూ.